కాకినాడ పేరరాజుపేటలో గల శ్రీ సంతోషిమాత ఆలయం వద్ద రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఉదయం నుండి శ్రీ సంతోషిమాత అమ్మవారికి ఆలయ అర్చకులు మందమురళి శర్మ ప్రత్యేక పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహిళలచే సామూహిక కుంకుమార్చనలు జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చనల నడుమ ఆలయ అర్చకులు మంద మురళి శర్మ పూజలు చేయించారు. పూజల్లో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంద మురళి శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజున మహిళల సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ తివారి, సెక్రటరీ పుప్పాల నరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ జామి సాయి ప్రసాద్, ట్రెజరర్ వరప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. హోమములు, నీరాజన మంత్ర శుభములు, ఆదాస్మిర్చనములు, చతుర్వేద మహాపారాయణములు కూడా వస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వారు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నడుస్తున్నాం. కావున ఎవరి వృత్తి కూడా వచ్చేసి అమ్మవారి యొక్క ఈ పూజలో పాల్గొని పితృసాగర్ స్వీకరించుకునేలా చూస్తున్నాం. తేదీ 14/8/2022 ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు అన్న దాన కార్యక్రమం కూడా జరిగింది. కావున ఆనంద జ్యోతి కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరి మరి కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి అన్నదాన సహకరించిన దాతలు కిషన్ గోపాల్ తివారి గారు, మా అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమం నడుస్తున్నాం. జై సంతోషమాత.